మిత్రులందరికీ నమస్కారం. కొన్ని కుక్కలు మీడియా ముందుకు వచ్చి మాజీ నేత పవన్ కళ్యాణ్ గారికి 62 ఎకరాల భూమి ఉంది అమరావతిలో, దానికోసమే 3 రాజధానులకి అడ్డుపడుతున్నాడని చెప్పి మొరుగుతున్నాయి. ఆ కుక్కలకి ఒక జన సైనికుడిగా, ఒక జనసేన కార్యకర్తగా సవాల్ విసురుతున్న, అందులో ముఖ్య భూమిక పోషించినటువంటి వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి. అరే బాబు రవిచంద్రారెడ్డి, నీకే ఇది నా సవాల్. ఒక జన సైనికుడుగా నువ్వు నిజంగా ఒక అమ్మకి, ఒక అబ్బాయికి నిజాయితీగా పుట్టుంటే పవన్ కళ్యాణ్ గారికి అమరావతిలో 62 ఎకరాల భూమి ఉందని నిరూపించు. మా అధినేతకి అమరావతిలో ఉన్నది 1.5 ఎకరాల భూమి. నువ్వు చెప్పింది 62 ఎకరాల భూమి ఉందని, మిగతా 60 ఎకరాలన్నర భూమి ఉందని నిజాయితీగా నువ్వు ఒక అమ్మకి, అబ్బకి పుట్టుంటే నిరూపించు. నువ్వు నిరూపించగలిగితే ఒక జన సైనికుడిగా చెప్తున్నా, నాకు మా నియోజకవర్గం రోజుల్లో 6 ఎకరం భూమి ఉంది. 6 ఎకరం భూమి రాసివ్వడానికి నేను సిద్ధం. మీ ప్రభుత్వానికి రాయమంటే ప్రభుత్వానికి, ప్రజలకు రాయమంటే ప్రజలకి, దానితో పాటు మా అధినేతకి మీరు ఉందని నిరూపించగలిగితే ఆ భూమి కూడా మీరు ఎవరికి రాయమంటే వాళ్ళకి రాయడానికి మా అధినేత కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? ఒరే రవిచంద్రారెడ్డి, నీకే చెప్తున్నా, నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒక అమ్మకి, అబ్బకి పుట్టుంటే నిరూపించు. నిరూపించలేని పక్షంలో ఒక అమ్మకి, అబ్బకి పుట్టలేదని ఒప్పుకో. ఒప్పుకుని నీ ఆస్తులు, నీ అధినేతకు సంబంధించిన ఆస్తులు మీరు రాసివ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? నువ్వు ఒప్పుకో. అమ్మకి, అబ్బకి పుట్టలేదు, తప్పుడు ఆరోపణలు చేయడానికి నేను ముందుకు వచ్చాను, ఏదో కొక్కుతు పడ్డాను, 5 రూపాయలకు 10 రూపాయలకు పేటీఎం చేస్తానన్నారని ఒప్పుకో. లేకపోతే ఈ సవాల్కి నువ్వు సిద్ధమా? నేను జన సైనికుడిగా నేను సిద్ధం. నువ్వు నిరూపించగలిగితే నాకున్న ఆస్తి నేను రాసివ్వడానికి నేను సిద్ధం. నువ్వు సిద్ధమా? నోరు ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడమాక, నాలుక సీరత్వం చెప్తున్నా. 5 రూపాయలకి 10 రూపాయలకి కొక్కుర్తుపడి నోరు ఉంది కదా అని మీడియా ముందుకు వచ్చి ఏది పడితే అది మాట్లాడతావా? దరిద్రుడా, నువ్వు నిజంగా ఒక అమ్మకి, అబ్బకి పుట్టుంటే రా, బయటికి రా, నిరూపించు. లేని పక్షంలో నువ్వు పుట్టలేదని ఒప్పుకో. నిన్ను చూస్తుంటే నాకు ఎలా ఉందంటే, చికెన్ గున్యా వచ్చిన కోడికి కూడా జబ్బు తగ్గుద్ది. చికెన్ గున్యా వచ్చిన కోడికి జబ్బు తగ్గి అది లెగిసి దాని మైండ్ ఎంతో కొంత పనిచేస్తుంది. ఆ చికెన్ గున్యా వచ్చిన కోడికున్న మైండ్ కూడా లేదు కదరా సన్నాసి నీకు. దేడిదే మాకు నాయాలా? నోరు ఉంది కదా అని తప్పుడు ఎలిగేషన్ చేసావు. నువ్వు నిరూపించాలా? నిరూపించకపోతే నువ్వు ఒప్పుకోవాలి ఒక అమ్మకి, అబ్బకి పుట్టలేదని. నువ్వు నిరూపించగలిగితే నా ఆస్తి రాసివ్వడానికి నేను సిద్ధం, మా అధినేత కూడా సిద్ధం. మీరు సిద్ధమా? మీ అధినేత నువ్వు సిద్ధమా? మీ ఆస్తి రాసివ్వడానికి మీరు సిద్ధమా? చెప్పండి. నోరుందా కదా అని ఏ అడ్డు అదుపు లేకుండా మాట్లాడకండి. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు చెప్పాను, మళ్లీ చెప్తున్నాను, నీతి, నిజాయితీ, నిబద్ధతకు నిలబెత్తు నిదర్శనం మా అధినేత జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అతని గురించి తప్పుగా మాట్లాడితే, లేనిపోని ఆరోపణలు చేస్తే ఖబర్దార్. జై జనసేన, జై హింద్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.